స్టార్ట్ అయ్యిందా? చెప్పాలా? ఓ చెప్పాలా? అయ్యయ్యో, 2 మినిట్స్ లో అవగొట్టేస్తున్నా. అలానే ఉంది. నా బయోడేటా ఎప్పుడొచ్చిందంటే, మేము శకుంతల మూవీకి వెళ్తున్నాము, రిలీజ్ డేట్ ఆ రోజే రిలీజ్ అయింది మూవీ. ఆ రోజు బయో పంపించారు, చూసాము, ఓకే బాగున్నాడు, ఓకే తర్వాత చూసుకుందామని మూవీ ఎంజాయ్ చేసి వచ్చేసాను అంతే. తర్వాత వచ్చాక వాళ్ళు ఇంటికి వస్తున్నారు చూసుకోవడానికి అని చెప్పారు. అండ్ దెన్ వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, అందరికీ అచ్చొచ్చు చాలా నచ్చారు బేసిక్గా. అండ్ నాకు కూడా నచ్చారు తన బిహేవియర్, అది ఓకే అనుకున్నాము. ఇంకా సరే డాడీ వాళ్ళు అన్నారు, వెళ్ళాం చూసాము, ఓకే వాళ్ళకి నచ్చింది, ఇంకా అంతా అయిపోయింది. హైదరాబాద్ మాతో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇది వెళ్ళాము, అయిపోయింది. మాట్లాడినప్పుడు నేను మాట్లాడమే తప్ప తప్ప ఇంకా వేరే అలా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా అలా కూర్చొని అడిగిన దానికి మాత్రం అయితే తలుపుతుంది, లేకపోతే అడిగిన కొంచెం దానికి సమాధానం చెప్తూ. అచ్యుత్ హీజ్ అ వెరీ ఫన్నీ క్యారెక్టర్, అందరితో చాలా నవ్వుతూ మాట్లాడతారు, చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు, చాలా సింపుల్ లివింగ్ తను. అచ్యుత్ పరిచయం అయ్యాక, వాళ్ళ ఫ్యామిలీ పరిచయం అయ్యాక మా మమ్మీ అయితే నన్ను వదిలేసింది, ఇంకా అచ్యుత్కే ఫుల్ సపోర్ట్ అసలు నన్ను పక్కన పెట్టేసింది. ఇంకా అల్లుడు అల్లుడు అని అచ్యుత్కే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మా డాడీ అంటే ఎప్పుడు నాకే సపోర్ట్ అనుకోండి, ఐఎమ్ మై ఫాదర్స్ డాటర్. సో ఈ పిల్లయ్యక ఇంట్లో ఉన్నారు కదా, తన గురించి తీసుకునే కేర్ అది డాడీ చూశారు, అది చూశాక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు టైం దొరుకుతుంది అని అనుకోలేదు, బట్ చాలా చాలా టైం దొరికింది మాకు ఒకరినొకరిని అండర్స్టాండ్ చేసుకోవడానికి. 3 మంత్స్లో తన హైదరాబాద్ వచ్చినప్పుడు అది ఎక్కువ కలవటం జరగడం, సో అక్కడ ఇద్దరి మధ్య ఒక సార్ట్ ఆఫ్ బాండింగ్ అది అప్పుడు. చాలా తిరిగాము హైదరాబాద్లో, నేను ఎప్పుడు నైట్ రైడ్స్ వెళ్ళలేదు, బట్ అచ్యుత్ వచ్చాక నైట్ రైడ్స్ చాలా వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము ఆ డేస్ని, ఆ 5 మంత్స్ ఆఫ్ డేస్ని చాలా చాలా ఎంజాయ్ చేసాము. రాక్షసి
అదే ఎక్కువ పిలుస్తాను ఇంక లేదంటే హర్షిత అని పిలుస్తాను. ఒక్కోసారి ఓయి మధ్యలో కెమిస్ట్రీ మేబీ ఇద్దరం సింపుల్ కాబట్టి చాలా తొందరగా అర్థం చేసుకొని మింగిల్ అయ్యాము ఒకరికొకళ్ళము. అండ్ దెన్ ద డే హ్యాస్ కమ్ మ్యారేజ్. అసలు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కొంచెం చాలా భయం ఉండేది, బట్ మొత్తం అచ్చుతచ్చాక మొత్తం నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఒపీనియన్ అంతా మారిపోయింది. ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నానని. అండ్ మ్యారేజ్ ఎప్పుడెప్పుడు చేసుకుంటామా అని ఉండింది ఇద్దరికి. పెళ్ళయ్యే డే కూడా అసలు చాలా హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరము. ఇగో ఇదే ఇదే డామినేషన్. ఎందుకు భయపడ్డావు? అది భయం లేదు ఏం లేదు. గుమ్మడికాయ పంతులు గారు చాలా సేపు పట్టుకోపించారు. గుమ్మడికాయ దగ్గర మొత్తం అయిపోయింది, లోపల ఇంకేం మిగలలేదు. ఆ గుమ్మడికాయ పట్టుకున్నాయి నాకు కట్టేటప్పుడు తాళ చెయ్యనుకుంది. Shubhagi, Vanjeeva Shastra Shatuna.
అచ్యుత్ గారు అయిపోయిందండి. చెప్పమంటే వద్దని అది నువ్వు చెప్పు, నేను అది చెప్తాను. సరే సరే పది వెళ్దాం. యాక్చువల్లీ హ్యాపీగా ఉన్నాం ఇద్దరం చేసుకున్నందుకు. అనుకోకుండా ఇద్దరు బాండ్స్ ఒకేలా కలిసి అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తను వంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను